హాయ్ నమస్తే, వనకం, అందరికి స్వాగతం అండి. సో బిగ్ బాస్ ఆట మొదలైపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ చేశారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఈసారి నో కెప్టెన్, నో రేషన్, నో ప్రైజ్ మనీ అంటూ క్విజ్లు ఇచ్చారు. రేషన్తో పాటు ప్రైజ్ మనీని కూడా సంపాదించుకుంటేనే వస్తుందని చెప్పేశారు. ఇంకా అన్లిమిటెడ్ అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆట మొదలైపోయింది. డే 2 ప్రమో రిలీజ్ చేసేసారు. ఇక నిన్నటి ఎపిసోడ్లోని 14 మంది కంటెస్టెంట్స్లో ఇంట్రెస్టింగ్ అనిపించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నాగమణి కంటనే. అతని హౌస్లో నుంచి పంపించడానికి ముందు టార్గెట్ చేశారు. ఆదిత్య ఓంతో పాటు నయనిక, బేబక్క, విష్ణుప్రియ, సోనియా వీళ్ళంతా నాగమణి కంటను హౌస్లో నుంచి పంపించడానికి ఓట్లు వేయడంతో ఎమోషనల్ అయ్యాడు నాగమణి కంట. అది ఫేక్ ఎలిమినేషన్ కాబట్టి సరిపోయింది. కానీ అదే నిజమైతే నా లైఫ్ ఏంటంటూ బాధపడ్డాడు నాగమణి కంట. ఆదిత్య ఓంపై అటాకింగ్ ప్లే మొదలుపెట్టేశాడు. ఇంకా తాజా ప్రమోలో ఆదిత్య ఓం గురించి నిఖిల్ పృథ్వీలతో చెప్తూ ఫైర్ అయ్యాడు మనకంట. ఆయన బిహేవియర్లో తేడా ఉంది, మాట్లాడే విధానంలో కూడా తేడా ఉంది. నేను అతన్ని లైక్ చేయను అని కుండబద్దులు కొట్టినట్టు చెప్పేశారు మనకంట. ఇక ప్రమోలో ఆటలు, సయ్యాటలు, స్విమ్మింగ్ పూల్ జలకాలు, కుప్పు గెంతులు స్టార్ట్ అయిపోయాయి. ఆరెంజ్లతో ఆట ఆడుకుంటుండగా సోనియా ఆకుల దాన్ని చూసి దాన్ని వ్యతిరేకించింది. దాంతో శేఖర్ పాషాకి ఒళ్ళు మండింది. బిగ్ బాస్ రూల్స్లో ఆరెంజ్తో ఆడకూడదని రాశారా అని లాజిక్లు అలాగుతున్నాడు. బుద్ధి లేకపోతే ఇక్కడ తినడానికే ఉండదు. అలాంటిది తినే వాటితో ఆటలేంటి? అదే విషయంపై ఫైర్ అయింది ఆకుల. నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో, కిందేసి తొక్కుతావో డ్రైనేజ్లో వేసుకుంటావో అది మాత్రం వేరే వాళ్ళకి పెట్టకు, మనుషుల్లా తినాలనుకునే వాళ్ళకి అవి అసలు పెట్టకు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సోనియా ఆకుల. దాంతో శేఖర్ భాష ఊరుకుంటాడా, ఆ ఆరెంజ్ను తింటూ ఆడిన వాటితోనే తిన్నా, ఇప్పుడు నేను మనిషిని కాదా అంటూ వితంగవాదం స్టార్ట్ చేసేసాడు. తినే వాటితో ఆటలు ఆడటం ఎందుకని సోనియా కూల్గానే చెప్పింది. కానీ మనోడు ఆ టీవీ డిబేట్లతో అడ్డంగా వాదించడం అలవాటైపోయిందో ఏమో కానీ ఇక్కడ కూడా నేను మనిషిని కాదా అంటూ కింద పడవాటిని తింటూ వితంతగా ప్రవర్తించాడు శేఖర్ భాష. ఆ తర్వాత హౌస్లో ఉన్న 6 కంటెస్టెంట్స్కి పట్టుకునే వదలద్దు అంటూ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో గెలిచిన దాన్ని బట్టి హౌస్ మేట్స్కి రేషన్ రాబోతుంది. అయితే వాటి గురించి ఆల్రెడీ నేను లైవ్ అప్డేట్స్లో విషయాలన్నీ కూడా మీకు షేర్ చేశాను చూడండి. ఇది ప్రోమో గురించి మాత్రం రివ్యూ అనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దండి మరిన్ని అప్డేట్స్ కోసం.